హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనశాంతి టీవీ. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది జారీ అయింది. స్కేల్ 1 మేనేజర్ పోస్టులకు మరియు స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది జారీ అయింది. దీనికి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి జులై 10, 2019 నుండి లాస్ట్ డేట్ వచ్చేసి 28 జులై 2019 వరకు ఉంది. ఎగ్జామ్ కండక్ట్ చేసేది 25 ఆగస్ట్ 2019. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే అప్లికెంట్స్ ఏజ్ వచ్చేసి 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వరకు ఉండాలి. ఏపీ స్టేట్ కి లోకల్ అయి ఉండాలి. లోకల్ క్యాండిడేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఇక వేకెన్సీ విషయాలకు వస్తే, స్కేల్ 1 మేనేజర్ పోస్టులకు ఓసీ కేటగిరీలో ఓపెన్ కాంపిటీషన్ లో 7, ఉమెన్ కి 4, బీసీఏ కేటగిరీలో ఓపెన్ కాంపిటీషన్ ఏమీ లేవు, ఉమెన్ కి 2, బీసీబీలో జనరల్ 1, ఉమెన్ 1, బీసీసీలో పోస్టులు ఏమీ లేవు, బీసీడీలో జనరల్ 2, ఉమెన్ కి ఏమీ లేవు, బీసీఈలో జనరల్ 1, ఉమెన్ కి ఏమీ లేవు, ఎస్సీలో జనరల్ 2, ఉమెన్ 1, ఎస్టీలో పోస్టులు ఏమీ లేవు, ఎక్స్ సర్వీస్మెన్ లో జనరల్ 1, ఉమెన్ ఏమీ లేవు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లో జనరల్ కి ఒక పోస్ట్ ఉంది. మొత్తం మీద 23 స్కేల్ 1 మేనేజర్ పోస్టులకి నోటిఫికేషన్ అనేది జారీ అయింది. అయితే ఏ కేటగిరీలో అయితే పోస్టులు లేవో వారు ఓపెన్ కాంపిటీషన్ లో అప్లై చేయొచ్చు. ఓసీ కేటగిరీలో అప్లై చేయండి వారు. అదేవిధంగా ఇక స్కేల్ 1 మేనేజర్ యొక్క శాలరీ విషయానికి వస్తే, బేసిక్ పే వచ్చేసి 23,700 నుండి స్టార్ట్ అవుతుంది. వీళ్ళ యొక్క గ్రాస్ శాలరీ వచ్చేసి 51,647 రూపాయలు సుమారు ఉండొచ్చని డిక్లేర్ చేశారు. అంతేకాకుండా దానికి అడిషనల్ అలవెన్సెస్ కూడా ఉన్నాయి. కన్వేయన్స్ అలవెన్స్ అంటే పెట్రోల్ అలవెన్స్, న్యూస్ పేపర్ అలవెన్స్, టెలిఫోన్ బిల్ ఇటువంటి రియంబర్స్మెంట్లు, మెడికల్ అలవెన్స్ ఇటువంటి అలవెన్సెస్ అన్ని కూడా దీనికి అడిషనల్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. ఎల్టీసీ ఇటువంటివి కూడా ఉన్నాయి. ఇక ఈ పోస్ట్ కి అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఏపీ స్టేట్ కి లోకల్ అయి ఉండాలి. అదే విధంగా ఆఫీస్ అసిస్టెంట్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు కనుక తీసుకున్నట్లయితే దీనికి కూడా అప్లికేషన్ డేట్స్ అనేవి సేమ్ గా ఉన్నాయి. 10th నుంచి 28th వరకు జులైలో ఎగ్జామ్ సేమ్ డేట్ ను కండక్ట్ చేస్తారు. ఇక దీని పోస్టుల విషయానికి వస్తే, జనరల్ లో ఓపెన్ కాంపిటీషన్ లో 15, ఉమెన్ 10, బీసీఏలో 2 జనరల్ 2 ఉమెన్, బీసీబీలో జనరల్ 3 ఉమెన్ 3, బీసీసీలో పోస్టులు ఏమీ లేవు, బీసీడీలో జనరల్ 1 ఉమెన్ 1, బీసీఈలో పోస్టులు ఏమీ లేవు, ఎస్సీలో జనరల్ 6 ఉమెన్ 3, ఎస్టీలో జనరల్ 1 ఉమెన్ 2, ఎక్స్ సర్వీస్మెన్ లో జనరల్ 1 ఉమెన్ 1, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లో జనరల్ 3. టోటల్ గా చూసుకున్నట్టయితే 54 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకి రిక్రూట్మెంట్ జరుగుతుంది. దీని బేసిక్ పే వచ్చేసి 11,765, అప్రాక్సిమేట్ గ్రాస్ శాలరీ వచ్చేసి 25,395 రూపీస్ వరకు వస్తుంది. ప్లస్ అడిషనల్ అలవెన్సెస్, ఇందాక ఏవైతే చెప్పావో కన్వేయన్స్ అలవెన్స్, న్యూస్ పేపర్, టెలిఫోన్ బిల్, ఎల్టీసీ ఫెసిలిటీ, మెడికల్ అలవెన్స్, ఇవన్నీ కూడా అడిషనల్ గా ఇస్తారు. ఈ బ్యాంకింగ్ రంగంలో బేసిక్ పే అనేటువంటిది పే రివిజన్ జరగాల్సి ఉంది. 2017 నవంబర్ నుండి ఇది పెండింగ్ లో ఉంది. ఇది గనక వచ్చినట్లయితే ఈ శాలరీస్ అనేవి ఇంకొక 10-15,000 పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, అది క్లర్క్ గానీ ఆఫీసర్ గానీ. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి స్టాఫ్ అసిస్టెంట్ కూడా ఎనీ డిగ్రీ అని అడుగుతున్నారు. ఏపీ స్టేట్ కి లోకల్ అయి ఉండాలి. ఇక ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకుంటే బీసీకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ వచ్చినట్టయితే, జనరల్ బీసీ క్యాండిడేట్స్ 590 రూపాయలు కట్టాలి. అదే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎక్స్ సర్వీస్మెన్ వచ్చేసి 413 రూపాయలు ఫీ పే చేయాల్సి ఉంటుంది, అంత ఆన్లైన్ లో. ఇక ఎగ్జామ్ విషయానికి వచ్చినట్టయితే గనక 100 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది, 1 అవర్ లో రాయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటుంది. రీజనింగ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. ఈ ఆన్లైన్ టెస్ట్ లో 1:4 రేషియోలో షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. బేస్డ్ ఆన్ ఆన్లైన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ బేస్ మీద ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇక ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ వచ్చినట్టయితే గనక, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురంలో ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సెంటర్ ని చూస్ చేసుకోండి. మీరు ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత మీరు ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫోటో సిగ్నేచర్ ను ముందుగానే కంప్యూటర్ లో స్కాన్ చేసి ఉంచుకోండి. అదేవిధంగా ఆన్లైన్ లో ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది ఐబీపీఎస్ వెబ్సైట్, ఐబీపీఎస్ వారు కండక్ట్ చేస్తున్నారు. మీకైతే ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మన సొంత రాష్ట్రంలో, సొంత జిల్లాల్లో పనిచేసేటువంటి అవకాశం అందరికీ రాదు. ఈ రిక్రూట్మెంట్ ఖచ్చితంగా అప్లై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.